నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం డాక్టర్ గారు సాలాగ్రాం దగ్గర ఉంచుకున్న వారికి గత జన్మ పాపం నుంచి విముక్తి లభిస్తుందని అలాగే వాస్తు దోషాలు పోతాయని పాపాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు దీనిలో వాస్తవం ఎంత డాక్టర్ గారు ఏం వాస్తవం లేదు మామూలుగా మనం ఎన్ని రకాల రాళ్ళు చూస్తాము మన ఇంటి పక్క రాళ్ళు ఉంటాయి రోడ్డు మీద రాళ్ళు ఉంటే దగ్గర నది ఉంటాయి సముద్రం రాళ్ళు ఉంటాయి అలాగే రాళ్ళ కొండలు గుట్టలు రాళ్ళు ఉంటాయి అన్ని రాళ్ళ సాలగ్రహం రాళ్ళు కూడా సాలగ్రహం అనేది ఒక రాయి ఎన్నో రక రాళ్ళు ఉన్నాయి మనం చూస్తాం నెలమైందో పొడి ఉంటాయి ఒక్కో ఏరియాలో ఒక రకం రాయి ఉంటుంది అలాగే సాలగ్రహం కూడా ఈ సాలగ్రహం అనే దానికి ఈ రాయికి లేనిపోయిన గొప్పతనాన్ని మహత్యాలని అన్నీ ఆపదించేస్తాను అసలు ఈ ఆస్తికత్వంలో ఉన్నదంతా ఇది అదే లేకుండా ఏమీ లేకుండా సరే పెద్ద మహాచంటకట్టడే ఒక బాబా ఉంటాడు దొంగ వాడు పరమ దొంగ వాడు దొరికాక మాత్రం వీడు దొంగ బాబా అంటారు అంతకు మాత్రం అమ్మో దైవాంశ సంభూతుడు అవతార పురుషుడు అంటారు అసలు విచే ఇదే మనిషి అనమాట ఎంతమంది దోగాల డేరా బాబాని చూసాం ఇంకో బాబాని చూసాం ఎవరు తీసుకో వీళ్ళందరూ మావులవిలో ఓ ఇది దైవాంసూడు అతి మహత్యాలు కలిగిన వాడు దై వాడికి ఎక్కడైనా దైవశక్తులున్నా ఇది దేవుని దూతే ఆయన మాట్లాడతారే దొక్కి ఎక్కడ వాళ్ళు దొరికిపోయాడుకో రెడ్ హ్యాండ్గా దొరికిపోతే ఇప్పుడు దొంగ బాబు అంటారు ఇలాగే జనాల్ని చీట్ చేయడం మాత్రం యాస్తికత్వం ఈ మొత్తం దైవ దూతలు ఇంకోడానండి వాళ్ళందరినీ వీరందరూ అలాగే అలాగే సాల గ్రామం కూడా ఆపదించేసారు వాళ్ళకి రాళ్ళకి దానికి ఆపదించే మహత్యాలంటాయి శాలగ్రామం పెట్టుకుంటే దాని దగ్గర పెట్టుకునేట్లయితే ఎక్కడైన లాభాలు పాపాలన్నీ పోతాయట సాలగ్రామం ఏదైనా కుంకుమ తీసి పెట్టుకుంటే అమ్మో అసలు ఎంత లాభాలు కలుగుతాయట జబ్బులన్నీ పోతాయట దాని సాలగ్రహం దగ్గర పెట్టుకుని ఏ భారతమో రామాయణం చదివితే దాంట్లో ఉన్నట్టు గొప్పతనం అంతా వీళ్ళకి వచ్చేసి ఆ దానివల్ల వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయట సరే ఎలా చెప్తారని ఇంత ఎంతో ధనం కలుగుతున్నట కీర్తి వస్తుందట ఈ ఇంత చివరికి మోక్షం దైవంలో దేవుడు చాలా దగ్గర పెట్టుకుని దాన్ని పూజిస్తుంటే వాడికి మోక్షం కూడా పిచ్చేస్తున్నట అంటే ప్రతి దానికి ఎన్ని రకాల గొప్పతనాలు ఆపాదిస్తారు అర్థం ఒక రాయి ఆ రాయికి ఆపాదించేవే అన్ని నేను ఎంత మామూలు రాయి ఆ సాల చేత మోక్షానికి సాలగ్రహ్మ ఎవరి దగ్గర ఉంచుకుంటారు వాడు మోక్షానికి అనుగులట దగ్గర నుంచి వాడికి గత జన్మ పాపం నుంచి విముక్తి లభిస్తు గత జన్మలో పాపాలు చేసినా సరే మళ్ళీ జన్మ ఎత్తితే ఆ జన్మలో చేసిన పాపానికి తీసుకుంటే శిక్ష అనిపించకుండా మళ్ళీ అయితే గత జన్మ పాపాలు వదిలి విరిపెట్టవు కదా ఎంట పడుతుంటాయి అంటారు కథలు గత జన్మలో ఈ పూర్వ జన్మలేదు పునర్ లేదు ఆ గత జన్మలో చేసిన పాపాలన్నిటికీ విముక్తి లభిస్తుండడు సాలగ్రహ్మే ఒక రాయి ఇంత ఆ రాయి పెట్టుకుంట అలాగే ఇక దోషం కానీ గృహ సంబంధ దోషాలు ఉంటాయి అవన్నీ పోతాయట ఇది పెద్ద బిజినెస్ ఈ సార గ్రామంలో బిజినెస్ ఇవి చేసే ఇక వాసు దోషాలు ఈ దోషాలు ఆ దోషాలని పోతాయట అంటే జనాల్ని పిచ్చి వాళ్ళని చూసి ఆడిస్తుంది ఆస్తికత్వం అర్థం పద్ధాలని మూఢనమ్మకాలని మహత్యాలట్టుగా ఇప్పించే అర్థం లేని వాడికి ఆ అది సాల గ్రామంలో ఏమి లేదు ఏడు శక్తి లేదు మామూలుగా మనిషిలో ఎందుకు వాళ్ళు చెప్తే ఎందుకుంటున్నారంటే ఈ ఆస్తికత్వంలో మనిషిని ఆలోచంపుకొని చేసేది ఈ దా దానికి మహత్యాలంటే కట్టి దేవుడి గురించి మీ నమ్మకాన్ని కలిగించి దేవుడు అంటే జనాలు నమ్మేసారు ప్రశ్నించే లేదు అచేత ఆ దేవుడు నమ్మచ్చారు దైవోచాలు దేవుడి చేసేదో అయిపోతే అదైపోతే అని ఒక రకంగా మహత్యాల మనసత్వాన్ని ప్రజలు పెట్టేసేసి ఈకెంతా ఈ రాళ్ళు రప్పలు కూడా దేవునికి దైవ మహత్యాలకి ఎంత గొప్పతన తీస్తారో ఈ రాళ్ళకి రప్పలకి అన్నిటికీ మహత్యాలకి అంటకట్టేసేసి వాళ్ళు ఈ దీన్ని సాల గ్రామం కూడా రాయి కూడా ఏమీ లేదు రా మామూలు రాయికి చెప్పలేంత ఎంత గొప్పతనం ఆపేదించేసారు మహత్యాన్ని అంటే ఆప్యంచారు దాంతో ఎక్కడి లాభాలు చేస్తాయి ఎంత చివరగా మోసం వచ్చేస్తుంది పాపాలు పోతాయి అయిపోతాయని చెప్పి ఈ రకంగా చేశారు ఇది కేవలం వాటిని నమ్మడం అని మనిషిలోని బానిస ప్రవృత్తికే ఆస్తికత్వం దానికి మనిషిని దాసం చేస్తుంది ఇది ఒక వ్యక్తికి తన శక్తి మీద నమ్ముకునే చేయదు ఎక్కడ దాస ఏం చేస్తాను నిమిత్త మాత్రం నిమిత్తం మాత్రం కూడా అంతే సాల గ్రామంలో ఏమి లేదు అది మామూలు రాయి అంతగా దీని ఒక ఈ సాల గ్రామం పెట్టుకుని ఎంత బిజినెస్ చేస్తారు జనాలు పెద్ద బిజినెస్ చేసేది ఇళ్ళలో దాచుకుని ఈ రాయి నగర ఉంది ఇంకా ఏ పాపాలు లేవు ఏ రకం ఇబ్బందులు రావు ఏదరి ఏ సుదర్శక్తులు రావు ఏమి లేదు అంత సుఖం సోకనుకున్నట్టు చేస్తున్నారు అంచేత అదంతా ఒట్టిది సాలాగ్రామే మహర్చలేదు ఏమి లేదు జనాలు వాళ్ళు చీట్ చేయడం తెలుసుకోవాలి చాలా చక్కగా వివరించారండి సాలాగ్రాహం అనేది కేవలం ఒక రాయి ఇలా రాళ్లకు నీళ్లకు మట్టికి కాయలకు ఏ ఒక మహత్యాలు ఉన్నాయని ఆపాదించడం అవివేకం ఇది ఒక ప్రచార సాధనం ఒక వ్యాపార నైపుణ్యం ఇటువంటి అబద్ధ ప్రచారాలకు లొంగిపోయి ఇటువంటి మహత్యాలను నమ్ముతూ కూర్చోకండి వాస్తవాలను తెలుసుకోండి ఈ కార్యక్రమం బాగుంది కదూ మరి మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్